ఈ ఉద్యమానికి మద్దతుగా ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరు వెంకట్ గారు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. వారితో మాట్లాడదాం. చెప్పండి, దాదాపు 3 నెలల నుంచి రోడ్ల మీదకి వస్తున్నారు అభ్యర్థులు, న్యాయం జరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? సమస్యని ఏ విధంగా కప్పిపుచ్చాలనే ప్రయత్నంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎంతైతే శ్రద్ధ తీసుకుంటుందో అందులో 20% సమస్యని ఏ రకంగా పరిష్కరించాలి అనే ఆలోచిస్తే ఈరోజు ఈ పరిస్థితే వచ్చేది కాదు. ఉద్యమాన్ని ఆపాలని చేసిన ప్రతిసారి ఉద్యమం తీవ్రమవుతుంది, ఆందోళనలు పెరుగుతాయి. ఈరోజు కూడా శాంతియుతంగా చేయడానికి ఒకటే ఒక కారణం, వీళ్ళందరూ కూడా ఎస్ఐ కానిస్టేబుల్ హోదాల్లో ఉండి రేపొద్దున పోలీస్ శాఖలో పనిచేసి రాష్ట్రానికి సేవలు అందించాలనుకున్నారు. అసొంటి నిరుద్యోగులపైన కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే అనే ఉద్దేశంతో ఈరోజు శాంతియుత మార్గాన్ని ఎంచుకున్నాము. చేయలేక కాదు, శాతగాక కాదు, కానీ ఈ శాంతియుత మార్గాన్ని వీళ్ళేమీ చేయలేరు అని రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ భావిస్తే ఈ శాంతియుత మార్గమే రేపొద్దు ఉపనెలగా మారుతుంది. ఈరోజు 500 మంది ఉన్నారు, 500 మందికి వాళ్ళ వీధులలో గ్రామాలలో మరొక ఒక లోకల్కి 100 మంది ఉన్నారు. ఈ 100 మంది రేపొద్దున ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బర్తం పట్టాలని కంకణబద్ధులైతే ఎమ్మెల్యేలు వీధులలో తిరగగలుగుతారా ఒకసారి ఆలోచించుకోవాలి. వాళ్ళకు ఉద్యోగాలు రాలే, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ప్రిపేర్ కావాలంటే గ్రామాలకు వెళ్ళొచ్చు, ఇక్కడ కావాలంటే 50,000 నుంచి 1,00,000 రూపాయలు అవుతుంది తిండికి కానీ కోచింగ్ కానీ హాస్టళ్ళకి కానీ. రేపొద్దున వాళ్ళ జీవితాలని నాశనం చేసిన ఆ శాసనసభ్యులను ఓడగొట్టనీకి 10,000 రూపాయలు ఖర్చు పెట్టి నామినేషన్ వేయలేరా? ఈ 100 మంది 119 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 100 మంది వేసుకున్నా 19,000 అవుతారు. వీళ్ళందరూ నామినేషన్లు వేసి రేపొద్దున అక్కడున్న స్థానిక శాసనసభ్యుడు ఎవరైతే స్పందించలే వాని ఓడగొట్టాలన్న నిర్ణయం తీసుకుంటే 7 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ నాయకులు రోడ్లపైన తిరిగినా వీళ్ళు అడ్డుపడితే గ్రామాలలో తిరగగలుగుతారా ఒక్కసారి కేసీఆర్ ఆలోచించు. నువ్వు తెలంగాణ ఉద్యమ సమయంలో నువ్వు మొదలుపెట్టిన ఆటనే ఇవాళ, నువ్వు మొదలుపెట్టిన ఆట మళ్ళీ నీ సుట్టే తిరిగింది, నిన్ను కొట్టనీకే ప్రారంభమైంది. ఆలోచించుకో, తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణకి వ్యతిరేకంగా ఉన్న నాయకులపై ఏ రకంగా దాడులు జరిగినాయో. ఈరోజు ఈ నిరుద్యోగుల కులానికి, వీళ్ళందరిది కూడా నిరుద్యోగుల కులం, వీళ్ళందరి మతం విద్యార్థుల మతం, వీళ్ళకి వ్యతిరేకంగా చేస్తే మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమం తెలంగాణలో ప్రారంభమవుతుంది. ఆ రోజు ఉద్యమం కూడా ఉద్యోగాల కోసమే జరిగింది, కానీ ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబంలో ఉన్న 5 ఉద్యోగాల కోసం అన్నట్టు భావిస్తున్నాడు. ఈరోజు మళ్ళీ అదే ఉద్యోగాల కోసము ఈరోజు మళ్ళీ దశ ఉద్యమం మొదలవుతుంది. ఆ రోజు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న నాయకులని ఎట్లా భయపెట్టినరో, ఈ రోజు అధికార పార్టీ ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా అదేవిధంగా భయపెట్టుడు వస్తుంది, మా ఉద్యోగాలు మాకు తెచ్చుకున్నాడు వస్తుంది. అందుకే ఇది ఆఖరి హెచ్చరిక, ఇది ఆఖరి హెచ్చరిక. వీళ్ళ ఉద్యమానికి స్పందించి ఈరోజు రాత్రిలోగా సంబంధించిన అధికారులు స్పందించకపోతే దాని తర్వాత జరిగే ప్రతి పరిణామానికి కేసులు పెడతారు. 50, 100, 200, 300 అయితే కేసులు పెడతారు. 1,000, 2,000, 3,000, 10,000 మంది రోడ్లెక్కితే స్వయంగా రోడ్లపైకి వస్తే ఏ కేసులు పెడతారు, ఏ జైలు సరిపోతాయి? తిక్కదొప్పి ఒక్కసారి పిచ్చిలేసి పోలీస్ స్టేషన్ పరం అని చెప్పి మేమే స్వయంగా పోలీస్ స్టేషన్ల పై కూర్చుంటే ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి? ఆ పరిస్థితికి తెలంగాణలో ఉన్న నిరుద్యోగులని తీసుకురావద్దని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ బొమ్మ రూపంలో వారే ఇక్కడ ఉన్నారని భావించి శాంతియుతంగా మా నిరసన తెలియజేసినాము. ఇప్పటికన్నా స్పందించి వీరి సమస్యని పరిష్కరింపజేయాలని చెప్పని మేము ఎన్ఎస్ఐ పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన, దానికంటే అన్నిటికంటే ముఖ్యంగా ఒక నిరుద్యోగి లెక్క, ఒక విద్యార్థి లెక్క నా వంతు బాధ్యతగా వాళ్ళ పక్షాన వాళ్ళకి అండగా నిలబడ్డాను. ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. అసెంబ్లీలో ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయా ఈ అభ్యర్థుల గురించి? తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మాకున్న శాసనసభ్యులు శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు, పోడం వీరయ్య గారు, జగ్గారెడ్డి గారు, వాళ్ళందరితో కూడా మేము మాట్లాడి ఆ బాధ్యత మేము తీసుకుంటాము. వాళ్ళతో అసెంబ్లీలో
వాళ్ళ గలాన్ని వినిపిస్తాము కేవలం వాళ్ళ గలాన్ని అసెంబ్లీలోనే కాదు వాళ్ళ గలాన్ని బలపర్చే విధంగా ఈ నిరుద్యోగుల సైన్యం తోటి అసెంబ్లీ బయట కూడా మేము గర్జిస్తాము మేము వారికి సంఘీభావంగా నిలబడతాము వీళ్ళ మెడలు వంచన్న వీళ్ళకి న్యాయం చేసే వరకు మా ప్రాణాలు పోనీకన మేము సిద్ధంగా ఉన్నాము మాకు కేసులు కొత్త కాదు జైళ్ళు కొత్త కాదు వాళ్ళపైన కేసులు కావొద్దని ఆలోచిస్తున్నాం కానీ మాపైన కేసులు అయితే 50 ఇంకోటి అయితే 51 అవుతది పోయేదేమీ లేదు నిండా మునిగినాము వాళ్ళ కోసం సావనీకన సిద్ధంగా మేము ఉన్నాము సో మొత్తానికి ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి అసెంబ్లీ తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి అసెంబ్లీలో కూడా సిఎల్పి నేత బట్టి విక్రమార్కతో మధ్య అంటే అసెంబ్లీలో కూడా ఈ అభ్యర్థుల విషయంలో చర్చించే అవకాశాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కండగా ఉంటుందని కూడా బల్మూరి వెంకట అయితే చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ రాకేశ్ బారో లెజెండరీ హైదరాబాద్।